రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భరత్ మాతా కీ, భరత్ మాతా కీ, జై జనసేన, జై జనసేన. తెలంగాణ గడ్డ జనసేన అడ్డ, ఒక్కసారి జై జనసేన. కాకపోతే ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీలు శ్రీ శంకరన్న గారికి, అదేవిధంగా జనసేన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అరమ్ ఖాన్ సార్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జీలు అయినటువంటి శ్రీ రామ్ తల్లూరు గారికి, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జీలు రాష్ట్ర నాయకులు సుమన్ గారికి, అదేవిధంగా వీరమహిళ విభాగం చైర్మన్ కావ్య గారికి, అదేవిధంగా విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సంపత్ నాయక్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ విభాగ శ్రీ శ్రీనివాస్ దుంపటి గారికి, ఇకపోతే నా కుటుంబంతో సమానమైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. 6.5 సంవత్సరాల కళ తెలంగాణలో మన అడుగు ఎంత దాకా పోతుందన్నది మీ అందరినీ చూస్తే తెలుస్తూ ఉంది. చాలా సంతోషంగా ఉంది సార్, నిజంగా చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ గడ్డ పైన చాలామంది జనసేన జెండా పట్టుకొని గ్రామాల్లో కానీ జిల్లాలో కానీ వెళ్ళినప్పుడు నీ పార్టీ ఆంధ్ర పార్టీ అని చెప్పిన ప్రతి ఒక్కరికి చెప్పుతో కొట్టే సమాధానం ఈరోజు ఈ సభ అని చెప్పేసి నేను మరొకసారి చెప్పదలుచుకున్నా. తెలంగాణ గడ్డ పైన పురుడు పోసుకున్నటువంటి జనసేన పార్టీ భవిష్యత్తులో ఖచ్చితంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని చెప్పేసి మరొకసారి నేను సాగుతూ ఉన్నాను. ఇకపోతే తెలంగాణలో ఇప్పటి వరకు జనసేన పార్టీ సాధించుకునేవి చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఆర్టీసీ సమ్మెలే కానీ, యురేనియం ఇష్యూలే కానీ, పాలమూరు రంగారెడ్డిపైన, అదేవిధంగా మిగతా జిల్లాల కార్యక్రమాలు కానీ, ఇంటర్ విద్యార్థుల పైన కానీ, ప్రతి ఒక్కరిపైన. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. జనసేన పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకపోవచ్చేమో తక్షణమే, కానీ అధికారాన్ని మాత్రం డిసైడ్ చేసే సత్తా అది కేవలం జనసేన పార్టీకే ఉందని చెప్పి మరొకసారి నేను చెప్పదలుచుకున్నా. జీనా హైతో మర్నా సీకో, కదం కదం ఫర్ లడ్నా సీకో. ఒక్కొక్క జన సైనికుడు 100 తుపాకులతో సమానం, అది కేవలం తెలంగాణ గడ్డకే సాధ్యం అని చెప్పి మరొకసారి చెప్పదలుచుకున్నా. నేను మీ అందరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది ప్రతి ఒక్కరికి, తెలంగాణ రాష్ట్ర నాయకులందరికీ కూడా. నిజంగా మీ అందరికీ నేను మరొకసారి పాదాభివందనలు తెలియజేస్తూ ఉన్నానన్న. ఇకపోతే పార్టీ అధినేత, నా పార్టీ అధినేత ఒక గొప్ప విలువలు గల పార్టీ, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కోసం పెట్టినటువంటి పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం పెట్టినటువంటి పార్టీ, ఆ యొక్క పార్టీ జనసేన పార్టీ. ఖచ్చితంగా ఒక్కటే చెప్పదలుచుకున్న చివరి మాటగా, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతావు కొడుక, నైజాము సరుక రోడా. ఖచ్చితంగా ఆ యొక్క బండి కాదు, భవిష్యత్తులో తూట్లు పడేవి అవి కేవలం జనసేన పార్టీ ద్వారానే అని చెప్పేసి మరొకసారి నేను చెప్పదలుచుకున్నా. జై జై బోలో భారత్ మాతా కీ, జై జనసేన. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.